हाई वेलकम टू चर्णी व्लॉग्स ఎలా ఉన్నారందరు ఇవాళ నేను మీకు స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలామందికి చాలా స్పెషల్ అకేషన్స్ వచ్చేసి ఉంటాయి బయటికి వెళ్ళి మనం కేక్ కొని తినడం సేఫ్ కాదు కాబట్టి మనం ఇంట్లోనే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చాలా హెల్దీగా చేసుకోవడం కేక్ ఎలా అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను లెట్స్ స్టార్ట్ ద రెసిపీ ఫస్ట్ నేను ఒక బౌల్ బెల్లం తీసుకున్నాను బెల్లం కొంచెం తురుముకుంటే బాగుంటుంది అండ్ హాఫ్ కప్ ఆయిల్ తీసుకున్నాను రిఫైన్డ్ ఆయిల్ నార్మల్ కర్రీస్లోకి యూజ్ చేసుకునే నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నాను ఇది మనం నార్మల్ మిక్సీ జార్లోనే వేసాను ఏదర్ మిక్సీ జార్లో వేసుకోవచ్చు ఆర్ హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవచ్చు ఆర్ విస్కర్తో బ్లెండ్ చేసుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లో వేసాను చూసారు కదా నేను మిక్సర్లో వేస్తే ఎంత స్మూత్గా వచ్చేసిందో ఈ బెల్లం ఎంత స్మూత్గా వస్తే కేక్ మనకు అంత పఫీగా వస్తుంది సో ఒకటి రెండు సార్లు అలా బాగా బ్లెండ్ చేయండి మిక్సర్లో వేసి చూసారు కదా ఇందాకటి బెల్లంలోనే నేను ఒక స్ట్రెయినర్ లాంటిది పెట్టుకొని ఇప్పుడు ఒక కప్ గోధుమ పిండి తీసుకున్నాను చూసారు కదా ఇందాక ఒక కప్పు బెల్లానికి చిన్న కప్పు బెల్లానికి ఇంత కప్ గోధుమ పిండి తీసుకున్నాను అండ్ ఒక హాఫ్ స్పూన్ అలాగ బేకింగ్ పౌడర్ వేయాలి హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసాను నేను అండ్ ఇంకొక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేయాలి మనం బేకింగ్ పౌడర్ ఎంత వేసామో బేకింగ్ సోడా కూడా సేమ్ క్వాంటిటీలో వేయాలన్నమాట బేకింగ్ పౌడర్ వేస్తే ఏమవుతుందంటే బాగా ఎక్కువ పొంగి పఫీగా వస్తుందన్నమాట మనకి బేకింగ్ సోడా వల్ల కూడా అలాగే వస్తుంది బేకింగ్ సోడా కొంచెం తగ్గించుకున్న పర్ల బేకింగ్ పౌడర్ కొంచెం వేసుకోండి ఎక్కువ చూసారా బేకింగ్ సోడా కూడా అలా వేసేసాను ఇప్పుడు రెండి దాంట్లో ఎందుకంటే మనం ఇలా ఈ స్ట్రెయినర్లో వేసి అలా బెల్లంలోకి వేస్తున్నామంటే బాగా మన కేక్ అనేది చాలా పఫీగా చాలా బాగా వస్తుందన్నమాట కేక్ స్మూత్గా వస్తుంది ఇలా మనం స్ట్రెయినర్లో వేసి అంత పౌడర్ లాగా వస్తుందన్నమాట సో చూసారు కదా స్ట్రెయినర్లో కొంచెం అలా ఉండిపోయింది అలా రాకుండా ఉంటుంది డైరెక్ట్గా ఇలా చేస్తే మనం చూసారు కదా నేను ఇప్పుడు ఇందాక వేసిన బెల్లంలో ఇందాక పిండి అంతా జస్ట్ ఆ బెల్లానికి ఆ పిండి పట్టేలాగా జస్ట్ మొత్తం అలా పిండికి అతుక్కునేలాగా జస్ట్ అలా టర్న్ చేసుకుంటున్నాను అంత ఆ పిండిని అంతా కొంచెం ఆ బెల్లానికి పట్టేలా బెల్లం గట్టిగా అయిపోద్ది కదా ఎంత స్మూత్గానో గట్టిగా అయిపోతుంది కదా సో నేను దాన్ని అలా టర్న్ చేసుకుంటూ ఉన్నా ఆ బెల్లానికి ఆ పిండి అంతా పట్టేలాగా కాచి చల్లార్చిన పాలతో దీన్ని ఇప్పుడు మనం ఈ పిండిని చాలా లూజ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు విస్కర్తో కలయబెట్టచ్చు ఆ మళ్ళీ మిక్సర్ జార్లో వేసేసి దీన్ని లూజ్ చేసుకోవచ్చు అన్నమాట చూసారు కదా ఇందులో ఫ్లేవర్ కోసం నేను కస్టర్డ్ పౌడర్ వేశాను మీరు వెనీలా ఎసెన్స్ ఉంటే వెనీలా ఎసెన్స్ వేసుకోవచ్చు ఆర్ అది కూడా లేకపోతే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు నార్మల్గా ఇలాచీ పౌడర్ క్యాజువల్గా అందరు హౌజెస్లో ఇలాచీ పౌడర్ ఉంటుంది చూసారు కదా నాది కొంచెం గట్టిగా అయిపోయింది పిండి అలా పాలు పోసుకొని దాన్ని లూజ్ చేసుకుంటూ ఉండొచ్చు చూసారు కదా అలా లూజ్ చేసుకుంటూ ఉండొచ్చు కాబట్టి గట్టి పడిపోయింది అని మీరు కంగారు పడిపోకండి అలా పాలు ఎన్ని కావాలంటే అని పోసుకొని పిండిని లూజ్ చేసుకుంటూ ఉండండి ప్రాబ్లం ఉండదు చూసారు కదా మనం అది నేను విస్కర్తో దాని అలా దాదాపు ఒక 10 to 15 minutes అలా టర్న్ చేస్తూనే ఉన్నాను చేస్తూ ఉన్న కొద్దీ దాంట్లో ఎయిర్ బబుల్స్ వచ్చేసాయి నేను ఎందుకు ఈ డ్రై ఫ్రూట్స్ వేశాను అని అంటే కేక్ మధ్యలో కూడా తింటూ ఉంటే పంటి కింద తగులుతూ ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ వేశాను అది ఆప్షనల్ అండ్ నార్మల్ కుక్కర్లో సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు నార్మల్ మనం ఇంట్లో యూజ్ చేసే మెత్తగా ఉండే సాల్ట్ ఆర్ ఇసుక ఉంటే ఇసుకైనా వేసుకోవచ్చు ఆ ఇసుక వేసుకొని ఇట్లాంటి స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకొని కుక్కర్కి ఆ గ్యాస్ కట్ లేకుండా అండ్ విజిల్ కూడా లేకుండా ఉండేటట్టుగా పెట్టేసేసి కుక్కర్ని ఒక 5 to 10 minutes అలా పెట్టేసేసి ఉంచాలి ప్రీ హీట్ చేసి ఉంచాలన్నమాట 5 to 10 minutes మన బ్యాటర్ని ఆ గిన్నెలోకి పోసేసుకునేలోగా ఈ కుక్కర్ని ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి ఒక 5 to 10 minutes ప్రీ హీట్ చేసి పెట్టేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట చూసారు కదా ఈ బ్యాటర్ని నేను ఇందులోకి పోసేసుకుంటున్నాను ఇది గ్రీస్ చేసి పెట్టలా ఇది గ్రీస్ చేసి పెట్టకముందు అన్నమాట ఆల్రెడీ ఎయిర్ బబుల్స్ చూసారు కదా అందులో వచ్చేసాయి అలా రావాలి మన పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ కొంచెం పాలు పోసుకొని అలా కలిపేసేసుకుంటే లూజ్గా వచ్చేసేస్తుంది ఆయిల్తో గ్రీస్ చేసేసుకొని అలా పెట్టేసేసుకుంటే సరిపోతుంది చూడండి అలా గ్రీస్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మన పిండి ఎలా ఏ కన్సిస్టెన్సీలో ఉందో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట ఆ కన్సిస్టెన్సీలో అలా జారుగా ఉంటే మన కేక్ చాలా పఫీగా ఉన్నట్టు చాలా బాగా వస్తుంది అని దానికి ఇండికేషన్ అన్నమాట ఇప్పుడు నా దగ్గర కేక్ మౌల్డ్ లేదు నార్మల్ ఒక కాపర్ది రౌండ్గా ఉన్న దాంట్లో ఆయిల్తో గ్రీస్ చేసి నేను ఇందాక కలిపిన కేక్ బ్యాటర్ని
ఇందులో వేసేసుకున్నాను. సో పైన గార్నిష్ కోసం మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. జస్ట్ ఆయిల్ గ్రీస్ చేసి గోధుమ పిండితో మళ్ళీ రాసేసి గిన్నెకి ఇదిగో జస్ట్ ఆ బ్యాటర్ మొత్తం వేసేసుకున్నాను. చూసారు కదా, నేను పైన కొంచెం కిస్మిస్ కూడా వేసుకున్నాను. నాకు కిస్మిస్ ఇష్టం అని చెప్పేసి నేను కిస్మిస్ కూడా వేసుకున్నాను. పైన కొంచెం గార్నిష్ కోసం అని చెప్పేసి నేను కిస్మిస్ వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, అది ఆప్షనల్ కూడా అన్నమాట, అది మీ ఇష్టం. ఈలోగా చూద్దాం పదండి, మన కుక్కర్ ప్రీ హీట్ అయిపోయి ఉంటుంది. నాకు తెలిసి దాదాపు 10 మినిట్స్ అయిపోయింది. మనం ఈ బ్యాటర్ సెట్ చేసుకునేలోగా అది ప్రీ హీట్ అయిపోతుంది. దాన్ని వన్స్ అలా బ్యాటర్ వేశాక దాన్ని ఒకసారి ట్యాప్ చేయండి కొంచెం గట్టిగా. ఆ ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే సెట్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు కుక్కర్ ప్రీ హీట్ అయిపోయి ఉంటుంది. వన్స్ దాన్ని మూత తీసేసి మనం ఒకసారి దాన్ని చూసేద్దాం. చూసాం కదా, వన్స్ ఒకసారి కొంచెం అలా పెట్టి చూడండి. మనకు ఆ సాల్ట్ అనేది వేడిగా తెలుస్తుంది హీట్ అయిందా లేదా అనేది. ఇప్పుడు మనం కేక్ పోసిన బ్యాటర్ పోసిన గిన్నెని తీసుకొని ఇందులో పెడదాం చిన్నగా. ఇప్పుడు ఈ గిన్నె ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి తగలకూడదు, ఐ మీన్ అసలు ఆ కుక్కర్కి అనేది టచ్ అవ్వకూడదు అన్నమాట. టచ్ అయితే ఒకవేళ ఇన్ కేస్ కేక్ ఒకవేళ కొంచెం పైకి వచ్చేసినా కూడా మొత్తమై స్పాయిల్ అయిపోతుంది. బట్ కేక్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో బయటికి రాకుండా ఉంటుంది. సో ఆ కుక్కర్కి టచ్ అవ్వకూడదు. అలాగా చూసుకోండి మీరు చూసుకునే బౌల్ అనేది, అప్పుడు కేక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. విజిల్ గ్యాస్ కట్ మాత్రం పెట్టకూడదు. ఒక 35 to 40 మినిట్స్ పెడితే మన కేక్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, విజిల్ పెట్టలేదు నేను, గ్యాస్ కట్ పెట్టలేదు. చాలా ఫ్లేమ్ తక్కువలో పెట్టుకోండి. దాదాపు 35 to 40 మినిట్స్ అయిపోయింది నా కుక్కర్ పెట్టేసుకొని. నేను పదండి చూద్దాం ఎలా ఉందనేది. కొంచెం గట్టిగా అనిపించింది చేసేటప్పుడు, అందుకే అలా వచ్చేసింది. సో తీస్తున్నాను దాన్ని చిన్నగా. నేను కంగారు పడకండి, ఏం కాదు, జస్ట్ తీసేటప్పుడు చిన్నగా తీయండి, ఎందుకంటే కదిలిపోతుంది గిన్నె, అందుకే జస్ట్ పట్టుకొని తీసేటప్పుడు చిన్నగా తీయండి. సో మన కేక్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఎంబీగా, ఎంతో బాగుందో కదా. మీరు కూడా ఇలాంటి కేక్ తినాలనుకుంటున్నారా, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కేక్ ఎలా ఉన్నది అనేది తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవకండి. చూసారు కదా, మీరు ఒక టూత్ పిక్తో అలా పెడితే టూత్ పిక్కి ఏమాత్రం అంటుకోకూడదు అనమాట. అంటుకోకుండా ఉంటే మన కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిందని. కొంచెం అంటుకుంటే ఇంకొకసారి మళ్ళీ మూత అలా పెట్టేసేసి ఒక 5 to 10 మినిట్స్ ఫ్లేమ్ తక్కువలో పెట్టి ఉంచేయండి, కేక్ కుక్ అయిపోతుంది. ఇప్పుడు జాగ్రత్తగా దాన్ని బయటికి తీసేయండి అనమాట. ఏమాత్రం కొంచెం స్లిప్ అయినా కాలిపోతుంది, ఎందుకంటే కుక్కర్ చాలా హీట్ మీద ఉంది కదా. సో చూసారు కదా, చాలా ఏమిగా కేక్ అందరినీ ఊరుస్తున్నట్టుంది. ఐ థింక్ సో దాదాపు నేను ఒక 1/2 అవర్ అయ్యాక దాన్ని టర్న్ చేసుకున్నాను, వెనక్కి తిప్పేసేసి చాపింగ్ బోర్డ్ మీద పెట్టేసేసాను. చూసారు కదా కేక్ మొత్తం ఎలా వచ్చేసిందో. దాన్ని ఇప్పుడు పీసెస్ లాగా అలా కట్ చేశాను. చూసారు కదా, కేక్ చాలా బాగా వచ్చింది కదా. ఓవెన్ లేకుండా, షుగర్ లేకుండా, ఎగ్ లేకుండా చాలా బాగా, చాలా ఎమ్మీగా వచ్చింది కదా మన కేక్. ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నదనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చర్నీ బ్లాగ్స్. చూసారా చాలా పఫీగా ఎంత బాగుందో కేక్. చాలా మధ్యలో కూడా చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఉంది. బెల్లం మాత్రం చూసి వేసుకోండి, మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.